భగవాన్ చెప్పింది మీరు మర్చిపోకండి. మీరు కాని విషయాలు మీరు మీరు గౌరవాలను పెంచుకుని ఏదైతే దాని మీద గౌరవం వదిలేశారు. ఆత్మశక్తి లేకుండా ఉండదు. ఎప్పుడైతే నువ్వు దాన్ని అర్జిస్తున్నావు అందులోంచి నీకు శక్తి ప్రవాహం వస్తుంది. నువ్వు ఆత్మ కోసం నువ్వు ప్రయత్నం చేస్తా అంటే శక్తి అందులో నుంచి వస్తుంది. ఎందులోంచి? ఆత్మలోంచి వస్తుంది. ఇంకా ఆత్మశక్తి, శక్తి లేకుండా ఆత్మ లేదు, శక్తి లేకుండా దేవుడు లేడు. శక్తి లేకుండా ఆత్మ లేదు, శక్తి లేకుండా చైతన్యం లేదు, శక్తి లేకుండా దేవుడు లేడు. శక్తి జీవుడిది కాదు, శక్తి దేవుడిది. అంటే అక్కడ కూడా ఆయన ఎంటర్ఫీర్ అవడంలో చూడండి, అక్కడ కూడా ఈ దొంగ నేను తీసుకెళ్లి పెట్టడం లేదు. అపూర్వమైన టీచింగ్. నేను నీకు ఇస్తాను శక్తి అని చెప్పడం లేదు. నువ్వు ఎప్పుడైతే ఆత్మాన్వేషణ ఉన్నావో ఆత్మ దగ్గర నుంచే శక్తి వస్తుంది నీకు. ఆత్మ శక్తి లేకుండా లేదు. ఇక్కడ కూడా ఈ దొంగ నేను ఎంటర్ఫీర్ అవ్వడం లేదు. ఇంకా ఎంటర్ఫీర్ అవ్వడం కాదు, లేదు దొంగనే. తాను ఆత్మనే, కానీ ఆత్మను సంగతి నీకు తెలియటం లేదు. తెలియటం లేదు కాబట్టి దానికోసం వెతుకుతున్నావు. అది వెతకటంలోనే అది ఆత్మ నీ కోసం శక్తిని పంపిస్తుంది. వెతకటంలోనే ఆత్మ నీ కోసం శక్తిని, దాన్ని తెలుస్తుంది కదా దాని కోసం వెతుకుతున్నావు అని. అప్పుడు దాన్ని తెలుసుకునే శక్తిని కూడా అదే ఇస్తుంది.